సంతతి ఎక్కువగా ఆడపిల్లలే పుత్ర అని అడుగుతున్నారు ఇలాంటి ప్రశ్నలో ప్రత్యేకించి భౌతికము అది భౌతికము అంటే ఒకటి ఆధ్యాత్మికంగా చూసేది ఒకటి విజ్ఞానపరంగా చూసేది సామాన్యంగా మగపిల్లలు ఆడపిల్లలు పుడతం అనేది విజ్ఞానపరంగా చూసుకొచ్చినప్పుడు ఎక్స్ వై క్రోజోముల యొక్క కలయిక వల్ల పుట్టుకొస్తారు అట్లా అయితే భగవంతుణ్ణి జానించేటటువంటి వాళ్ళు సద్గురువు యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ వై క్రోజోముల కంటే కూడా అతీతమైన స్థితిలోకి వెళ్ళి వారి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎందుకు పుడుతున్నారు అంటే దాదాపు వీళ్ళ జీన్స్లో అంటే ఆ జీవ కణాల్లో ఈ లక్షణాలు ఉండటం వలన ఆడపిల్లలే పుడుతున్నారు అని శాస్త్ర అంటే విజ్ఞాన శాస్త్రం ప్రకారం చెప్పుకుంటాం అయితే ఇలా కాకుండా మగపిల్లలు కూడా పుట్టాలి అంటే ఏం చేయాలి మనకి సూర్య నమస్కారాలు చేస్తాం అనేది ఒక మంచి పద్ధతి సూర్యారాధన ఒకటి సూర్యుడు ముందు రోజు ఉదయించే సూర్యుడు ముందు ఒక పావు గంట సేపు దాదాపు అరగంట సేపు ఉండి ఆదిత్య హృదయము సూర్యాష్టకము ఇలాంటివన్నీ చదువుకుంటే సూర్య అనుగ్రహంతో పుత్ర సంతానం కలుగుతుంది అని చెబుతారు అయితే మళ్ళీ ఇందులో కూడా కొంత విశిష్టత ఏమిటి అంటే ఆ సూర్యరశములో అర్లీ అవర్స్లో విటమిన్ డి ఉంటుంది విటమిన్ డి ఉంటే మనకి సంతానం దాదాపు కావలసినటువంటి సంతానం పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఆ తరువాత మొదటి నుంచి కూడా కుమారస్వామిని కొంతమంది సేవ చేస్తారు అంటే ఆరాధన చేస్తారు గణేషుడిని ఆరాధన చేస్తారు ఇట్లా గనక ఆరాధన చేసేటట్టయితే పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్తారు అంటే నెల తప్పింది లాగా అయితే ఈ సూర్యారాధన ఈ గణేషుడిది కుమారస్వామి ఆరాధన చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది ఇంకా చిన్న ఉదాహరణ ఈ సందర్భంలో నేను చెప్తాను మహనీయుల యొక్క అనుగ్రహం ఉంటే ఎలా అని ఒక మహనీయులు ఉన్నారు అని గుంటూరు దగ్గర ఉన్నటువంటి చోట విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరి సంతానం కలగదు అని చెప్పేశారు ఎందుకనంటే ఫైబ్రాయిడ్స్ వచ్చాయని లేకపోతే యుట్రస్ చాలా చిన్నగా ఉంది అని ఇలాంటి కారణాలతో డాక్టర్స్ కూడా తేల్చేసిన సందర్భాల్లో కనీసం ఇరవై రెండు మందికి యజ్ఞాల ద్వారా వారు సంతానాన్ని ప్రసాదించారు ఇది నిజమా అని బయట వాళ్ళకి అనిపించవచ్చు అట్లయితే ఇంకే ఆ డాక్టర్స్ ఎందుకండి లేకపోతే నేను ఈ ట్రీట్మెంట్లు ఎందుకండి ఆయన దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేయించుకుంటే అయిపోతుంది కదండి దానికి కూడా మళ్ళీ కొన్ని కారణాలు ఉంటాయి అయితే చెప్పేది ఏమిటంటే ఆ మహనీయుల యొక్క అనుగ్రహానికి పాత్రులై వారి ఎందు విశ్వాసం ఉంచితే యజ్ఞం ద్వారా కూడా సంతానాన్ని కలిగించవచ్చు యజ్ఞ ఫలితాన్ని ధారపోస్తే సంతానం కలుగుతారు ఇవాళ రోజున ఆ ఇరవై రెండు మందికి కూడా ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు టెన్త్ చదివేవాళ్ళు పిల్లల్ని మేము ప్రత్యక్షంగా చూసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాం కనుక భౌతికము అధిభౌతికంలో మనం అందరం కూడా భౌతిక జీవులం భౌతికమైనటువంటి దృష్టిలో ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాత్రమే అతి కొద్ది మందికి మాత్రమే ఆ అధిభౌతికమైనటువంటి అచంచలమైన అకుంఠితమైన విశ్వాసం ఉంటే భగవంతుని విశ్వసిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది